అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఈ వారం ఒక వార్త చూసుకున్నాను. మద్యం మీద ఆదాయం 100,000 కోట్లు దాటింది. అంటే 100,000 మార్కు ఆ మైలురా దాటిందంటే ఒక అద్భుతమైన విజయం సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం మీద ఆదాయం సంవత్సరానికి పడతా లేస్తా ముక్తో మూలుగుత 10,000 కోట్ల నుంచి 12,000 కోట్ల దాకా ఉండేది. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మద్యం పాలసీని కంప్లీట్ మార్చిన తర్వాత ఇక్కడ ఒక విషయం గమనించకూడదు. ఏంటంటే ఆయన పాదయాత్ర సమయంలో మద్యం మీద పర్యటన హామీలు ఇచ్చాడు. మద్యాన్ని మద్యపాల నిషేధం చేస్తాను చెప్పాడు. తర్వాత అధికారులు రాగానే మెల్లగా తగ్గించుకుంటూ పోతాను, మొత్తానికి మద్యపాల నిషేధం చేసే ఓట్లు అడుగుతానని చెప్పేసి ఆయన ఉన్నాడు. అయితే ఇక్కడ ఆయన మద్యపాల నిషేధం చేయలేకపోవటమే కాదు, వచ్చి వాళ్ళు కూడా చేయలేకుండా పెట్టాడు. దానికి ఆ మద్యం మీద ఆదాయం మీద 5 ఏళ్ళకి సరిపడక అప్పు తెచ్చేశారు. అంటే ఈయన చేయడు, ఈయన పొరపాటు ఈయన దిగిపోయి ఇంకొకటి ఎవరిని వచ్చారనుకోండి, వాళ్ళు కూడా చేయలేరన్నమాట. అది ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఇక అసలు మనం ఆయన ఈయన పరిపాలన చూసిన తర్వాత ఎవరన్నా ఇంకా ఈయన మద్యపాన నిషేధం చేస్తాడో మద్యాన్ని వినియోగం తగ్గిస్తాడో అని ఏమైనా ఆశ పెట్టుకుంటే అది చాలా కూడా అవివేకం. మొట్టమొదటగా ఈయన గురించి అర్థమైంది ఏంటంటే ఈయన చెప్పేటట్టు చేయడంతే. పైగా ఆయన పాలసీ అది ఏమి దాచుకోలేదు. ఫస్ట్ ఆయన అంతా రివర్స్ టెండరింగ్ అన్నాడు కాంట్రాక్టులో. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతిది కూడా రివర్స్ లో నడుతుంది. ఈయన ఏదో చెప్పడం కూడా తగ్గిస్తానని అనుకోండి తగ్గించడం. ఈ మద్యపానం ఈ మందు బాటిల్స్ ఈ రేట్ల విషయంలో ఈయన చాలా నాన్నగారు బాగా ఆప్తమితుడు కాదు ఆప్తానుచరుడు. ఆయనకి నోట్లో జ్వరం వచ్చేలా పొగిడి కూడా వేరు ఉన్నాడు. ఉండవది అరుణ్ కుమార్ గారండి, రాజకీయ సన్యాసం చేసేసే నేను 2 సార్లు అబ్బాయిగా నాకు అనుకోకుండా రోడ్డు మీద డబ్బులు దొరికి దొరికేసి పదవది. ఇలాగా ఇక నేను రాజకీయం మాట్లాడను అని రాష్ట్ర విభజన జరిగినందుకు ఏదో పెద్ద గాయపడిపోయినట్టు బాగా బాధపడిపోయినట్టు అతను స్టేట్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చున్నాడు. కానీ సిగ్గు లేకుండా మళ్ళీ బయటకు వచ్చి మందుబాటు పట్టుకుని ఇదిగో ఇది 100 రూపాయలు తయారవుద్ది, ఇది 50 రూపాయలు అమ్ముతున్నాడు, చంద్రబాబు ఇంటి పట్టుకుపోతున్నాడు అన్నట్టు చెప్పి కూడా. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పట్టుకుపోతున్నాడు. ఇందులో అనుభవమే లేదు. పైగా 10 రూపాయలు కావాల్సి కూడా 100 రూపాయలు అమ్ముతున్నాడు. ఇది డే లైట్ రాబరీ అంటుంది. అంటే పట్ట పగలు తోపిడి. దీనికి తెలియదు అచ్చదొరిలో చెప్పాలంటే పట్ట పగలు తోపిడి. సాధారణంగా జేబుతో ఏం చేస్తారంటే ఒక జేబు కొట్టేస్తారు, కానీ వీళ్ళు 2 జేబులు కొట్టేస్తారు. ఒక మనిషి ప్యాంట్ వేసుకుంటే 2 జేబులు కొట్టేస్తారు, బొడ్లో దాచుకుంటే మొత్తం కదిలించిపోతారు. ఇది పరిస్థితి. ఇక్కడ ఇందులో మళ్ళీ ఒక తరగతి వస్తుంది. ఈ 100,000 కోట్లు దాటిందంటే ఇది అఫీషియల్గా వచ్చిన లెక్క. ఇక్కడ ఏ రూపంలో లెక్క వేసినా ఒక అంచనా. ఇక్కడ క్యాష్ అండ్ క్యారీ అవుతుంది. దానివల్ల ఉభయతారకం ఏంటంటే ఈ డబ్బులు అచ్చపక్కలు కావాలి. వీళ్ళు సొంతంగా ఇంట్లో సాంబార్ కర్రీ పాయింట్లో కూరలు వండేసి పెట్టేస్తున్నారు కదా అక్కడ అక్కడ. అలాగా ఎవరికాడ ఇంట్లో వండేసి పట్టుకొచ్చేస్తారు ఈ సారా అన్నారు, లేకపోతే ఇక్కడ అప్పుడు దాని మీద ఒక స్టెక్కరేది కదా చెప్తా, ఒక స్టెక్కర్ వేస్తారు, స్క్రీన్ పెయింటింగ్ కూడా చెప్తారు, లేదా చిన్న ఆఫ్సెట్ పెయింటింగ్ కూడా చెప్పేస్తాడు, స్టెక్కర్లు వేస్తాడు, స్టెక్కర్ అడ్డించేసాడు, ఓన్ బ్యాండ్గా నచ్చేసుకుంటారు. దానికి ఎవరికి లేకపోతుంది. ఇది వరకంటే మరి ఎవరైజెస్ కార్పొరేషన్ ఉండేది, ఆ డిపో ఉండేది, ఆ డిపో దగ్గర మనం డీడీ పెట్టుకు వెళ్తే తప్ప బ్రాండ్లు అక్కడ ఉన్న అవైలబిలిటీ ఉన్న బ్రాండ్లు మనం బుక్ చేసుకుంటే వచ్చి ఈ ఆబ్గారి శాఖల. ఇప్పుడు అదేం లేదు, ఇక సొంత కంపెనీలు ఉంటాయి, వాళ్ళ సొంత షాపు, వాళ్ళు ఇచ్చిన ఉద్యోగస్తులు ఉంటారు. అనేక మంది దాదాపు 50,000 నుంచి 100,000 మంది ఉపాధి పొంది వారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వైన్ షాపుల మీద కానీ ఆబ్గారి ఈ డిపోల మీద కానీ అలా అందరు పడుపు కొట్టి మొత్తం ఎవరికి తగ్గకుండా మొత్తం వీళ్ళు ఊడ్చిపెట్టి పట్టుకుంటారు. సరే ఆయన సంపాదించుకుంటాడని మనం వేడవద్దు, కానీ ప్రజలకి నాణ్యమైన ఎక్కడ అది బ్యాటరీ మీరు అందరికీ బ్యాటరీలు అనుభవం ఉంటారు. అందరికీ వెహికల్స్ ఉన్నాయి, 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ అందరికి వెహికల్స్ ఉన్నాయి, అందరూ బ్యాటరీలు వాడతాం. బ్యాటరీ పని అయిపోయిన తర్వాత దాని నిండా తెల్లగా పేరుపోతుంది, చెలపట్టినట్టు ఇంటికైతే చెలపడుతుంది, బ్యాటరీకి అయితే తెల్లగా పొంగులోకి వచ్చేస్తుంది. అలాగే ఆర్గాన్స్ అంటే లోపల ఉన్న అవయవాలంటే లేవు, కిడ్నీలు పేగులు చెదబట్టేసి వాటి నిండా ఫంగస్ వ్యాపించేస్తున్నాం. ఈ మందు తాగటం వల్ల ఛిద్రమైపోతున్నాయి అవయవాలన్నీ, ఆర్గాన్స్ అన్నీ కూడా కంప్లీట్గా నాశనం అయిపోతుంది. ఇది ఆరోగ్యం ఒళ్ళు గొల్లైపోతుంది, ఇల్లు గొల్లైపోతుంది. ఈయన పాలసీ అర్జెంటుగా
ఈయన ప్రజలు మేలు చేయకపోయినా పర్లేదు, ఈ మద్యపాన నిషేధం చేయకపోయినా పర్లేదు, ముందు నాణ్యమైన మద్యమాల అలాగే సక్రమ మార్గంలో ఇప్పుడు కూరగాయలు చిక్కుడు ఒక కేజీ చిక్కుడుగాయలు కొనుక్కుంటే పదో పదిహేను మనం అంటే ఇందులో పడేస్తాం ఫోన్లో ఫోన్పేయో జీపేయో, అలాగా ఈ డిజిటల్ పేమెంట్ కూడా అంగీకరించాలా. అప్పుడు ఒక లెక్క పత్రం వస్తే నువ్వు ఏం ఆదాయం వచ్చింది, రాష్ట్రానికి నువ్వు ఏం ఖర్చు పెట్టావు, అందరిని ఒక గొంతులు పెట్టారు. వీరప్పని కూడా ఏం చేసుకుంటే ఏనుగు దంతాలు ఎర్రచంద్రం దొంగలు అమ్మేసుకుంటా అడవిలో ఆ వచ్చిన డబ్బులన్నీ శుభ్రంగా నేలమాడిల కింద పాత్ర వేసేసుకున్న డబ్బులన్నీ జాగ్రత్తగా పోగొట్టుకుని కూడా ఈ లోపల మరి ఆ చుట్టుపక్కల అతను రక్షణ కావాలి కదా. సర్వమంగళం అడవుల్లో గోపీరావు గ్రామాలు అవి ఉన్నాయి ఆయనకి, ఆ గ్రామాలు ఏం చేసుకుంటు కొంత రూపాయలు అందరికీ ఏదో పంచిపెట్టారు. వాళ్ళందరూ కూడా దేవుడిరావు బాబు రావుడిరావు బాబు అనుకునేవారు. ఇతను రాష్ట్ర సంపదని దేశ సంపదని దోషేసి వీరప్పను కొంతమంది కాపాడుకునేవాడు అతని రక్షణ కోసం మాత్రమే. కాబట్టి మన ప్రజలు గమనించాలి, మన ఇల్లు ఒళ్ళు గొడవ చేసుకోకూడదు. భవిష్యత్ తరాలకి ఈ ఆర్గాన్ చెడిపోయిన తర్వాత వాళ్ళ పుట్టినలో కూడా ఎందుకు రావడం పోతారు, ఇవన్నీ ఆలోచించుకుని జాగ్రత్తగానే ఇటువంటి వ్యక్తుల్ని మళ్ళా రాజకీయ ముఖచిత్రమే కనపడకుండా చేసినప్పుడు మాత్రమే మళ్ళా ట్రాక్లోకి వస్తుంది రాష్ట్రం. ఇది చూసే వాళ్ళకి మంద కాదు, మంద కాకపోతే తాడిషీట్కి ఎదురెక్కమని సాగుతో ఉంటుంది. అలాగే ఎప్పటికాడ మంద కాదని పట్టించుకోకుండా వదిలేస్తే కనుక చాలా ప్రమాదం. ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే లక్ష కోట్లు దాటిన ఆదాయం ఎప్పుడు లేదు ఆబ్కారి కదా. చంద్రబాబు నాయుడు గారిని మంచి నిషేధం చేస్తానన్న మాట తప్పాడు, మాట ఇలాగా రామారావు గారు మంచి నిషేధం చేశాడు, చంద్రబాబు గారు మంచి నిషేధాన్ని ఎత్తేసాడు, ఇలాగా పనికిమాలిన మాటలు మాట్లాడి రాష్ట్రాన్ని అదుపదిపా చేయడానికి పెద్ద అనేక మంది మేధావులు ముందుకు వస్తారు. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఒక్కడంటే ఒక్కడ నోటి పరిశోధన మాట్లాడట్లేదు. వీళ్ళందరూ ఈ మెదడు కుళ్ళిపోయి పుచ్చిపోయి పురుగట్టేసి ఉన్నట్టున్నాం. ఇదంతా మాట్లాడాలా, బయటకు రావాలా? ఈ సమాజం గురించి మీ బాధ్యత అది, ఎందుకంటే ఈ సమాజం నుంచి మీరు ఎంతో తీసుకున్నారు, ఎందుకంటే మీరు అనేక బాధ్యతలు నిర్వహించారు. అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే సమాజంలో పెద్ద మనుషుల కింద చలమణి అవుతున్నా కానీ సమాజం ఎంతో తీసుకున్నారు, మీ సమాజం గౌరవిస్తుంది. మీరందరూ బయటకు వచ్చి మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెప్పించాలి. ఇక్కడ మీ ప్రభుత్వాన్ని మీ మాట వింటారు, ఎవరి మాట వింటారు, వినకపోతే చెప్పాలా. Like, share and subscribe to Rajaneethi channel.